సెక్యూరిటీ లేకుండానే ఈయనకి సెక్యూరిటీ లేదు అప్పుడు, ఎందుకు లేదో తీసుకుపోలేదో నాకు తెలియదు ఒకటి. తర్వాత రెండోది నేను చెప్తున్నా, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రీచ్ దట్ పాయింట్ ఆన్ ద డే, డెడ్ బాడీ దగ్గరికి, డెడ్ బాడీ దగ్గరికి. నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు, నేను చెప్పిన వాళ్ళకి ఇట్లా నేను పోదలుచుకున్నాను. రాత్రి అయింది, సాయంత్రం 7 అయింది, నేను పోవాలి అంటున్నా అంటే మీరు పోవద్దండి బాగా ప్రమాదం, యూ షుడ్ నాట్ గో, వీ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ అని కూడా అన్నాడు ఆయన. నన్ను అంటే కూడా నేను అన్నా ఏమన్నా కానీ శ్రీధర్ శ్రీపాదరావు మా అన్న లాంటి వాడు, ఇక నేను కూడా పోకపోతే మీనింగ్లెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ విల్ గో. అని రాత్రి 7 o'clock నేను బయలుదేరి 9:30 వరకల్లా నేను రెడ్ బాడీ దగ్గరికి పోయినా. 3 దినాలన్న రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన వచ్చిండు. రాజశేఖర రెడ్డి గారు నాతో నిమిష నిమిషానికి కాంటాక్ట్ ఉండేది, ఏం జరిగింది, ఆయన మాజీ స్పీకర్ అప్పుడు. పాపం వచ్చారు, ఈయన తీసుకుపోయినాము, ఈయన కొడుకు ఎవరు అక్కడ ఉంటారు అమెరికాలో ఎక్కడో, అతను వచ్చేదాకా ఎన్టీపీసీ దాంట్లో తీసుకుపోయి కోల్డ్ దాంట్లో పెట్టి ఉంచి తర్వాత దానం అంతా అయిపోయేదాకా కూడా నేను అక్కడ ఉండి చాలా పనిచేసిన అతను నాకు పెద్దన్న వల్ల సహకారం చేశాను. నేను ఇజ్రాయెల్ గవర్నమెంట్ పక్షాన పోయినా, ఇజ్రాయెల్ పోయినా, యూరోప్ పోయినా, జర్మనీ పోయినా, జపాన్ సారీ జపాన్ పోలేదు, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, ఇజ్రాయిల్లో 2 నెలలు ఉన్నా నేను, ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఇవన్నీ తిరిగి వచ్చిన నేను. నేను ఆయన నన్ను ఎయిర్పోర్ట్లో విమానం దగ్గర దాకా వచ్చి నన్ను సాగదొలితే నేను ఆయనకు మొక్కిన, మా తండ్రి చనిపోయింది అప్పటికే. అందరు అడిగారు, మా అమ్మ కొందరు అడిగిందని, ఏందాయను ఎందుకు మొక్కినావు, ఈయన ఎందుకు మొక్కిండో, ఆయన ఎందుకు అక్కడ దాకా పోయిండు అంటే నేను ఒక తండ్రి స్థానంలో అన్న స్థానంలో ఉన్నాడని మొక్కినాను. నన్ను నిజంగా 3 నెలలు పోతున్నా కదా అని. మా భార్య వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఓ 10-15 దినాలు నేను పోయినాక ఏడ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు పుట్టమది కామెంట్ చేస్తుంటారు రెగ్యులర్గా, ఈ మంత్రంలో రౌడీ రాజ్యం నడిచేది, రౌడీలను పెంచి పోషించారు, అది అంటే శ్రీపాదరావు గారు తర్వాత శ్రీధర్ బాబు వీళ్ళంతా రౌడీజం చేస్తుంటారు, చేయించారు, అట్లా ఇట్లా అనే కామెంట్ చేస్తుంటారు. ఏంటి అది? అంటే సాధారణంగా బ్రాహ్మిన్ కమ్యూనిటీ చాలా రేరు ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటాయి, రౌడీజము, రౌడీలను ప్రోత్సహించడం చాలా అక్కడక్కడ వస్తుంటాయి ఇట్లాంటివి. ఈ అట్లాంటి క్యారెక్టర్ కాదు, తప్పండి. ఆయన చాలా భయస్థుడు, ఆయనది ఆయన పటాటోపంగా ఉంటుండే, అంత తప్ప కానీ రౌడీలను గివుడీలను పోషించి అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, రౌడీలను సాధుడు ఎక్కడది, ఆయన ఆయన కారు పెట్టుకుంటేందుకే భయపడుతుండే. ఇక ఆయన కారు కొనుక్కొని కారు వెళ్దా అంటే ఏ మా ఫలానం ఉంది అని చెప్తుండే ఉత్తానే. పెద్ద డబ్బున్నోడు కూడా కాదు ఆయన పాపం. తర్వాత బుచ్చుపంతులు బుచ్చుపంతులు అని మొత్తం శ్రీపాదరావు అని ఎవరిని తెలియదు అక్కడ, బుచ్చుపంతులు అందరు బుచ్చుపంతులు అని చెప్తే ఓ బుచ్చుపంతులు అని మొత్తం నియోజకవర్గంలో బుచ్చుపంతులు అయినా అంత పాపులర్ ఆయన. రౌడీ ఎలిమెంట్ ఎక్కడ ఇప్పుడు, ఈవెన్ ఇప్పుడు శ్రీధర్ బాబు ఎలక్షన్లు అయినాయి. శ్రీధర్ బాబు ఎలక్షన్లు అయిన తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు కూడా నాకు టికెట్ రాలేదు, సరే పోయింది ఇదంతా, ఇది టికెట్ రాలేదు అనేది రొటీన్గా నాకు ఏ ఎలక్షన్లో రాదు రాలేదు. అయితే అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే శ్రీధర్ బాబుకు సపోర్ట్ చేసిండో వాళ్ళందరి మీద దాడులు, ఇండ్ల మీద పోయి కొట్టిర్రు. ఎవరు చేశారు? టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్టిర్రు. అది అఫీషియల్గా అంటే ఇండ్ల మీద పోయి దాడులు చేసిండ్రు, ధ్వంసం చేసిండ్రు, సైకిల్ మోటార్ల వల్ల కొట్టిర్రు, ఓ ఇద్దరు ముగ్గురు ఇండ్లను తలుపులు వల్ల కొట్టి లోపలికి పోయినరు. అంటే భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు శ్రీధర్ బాబు ఓడిపోయినాక. నాకు చెప్పిండు శ్రీధర్ బాబు, సార్ మీరు ఒకసారి పోయేస్తే బాగుంటుందని. నేను 8 దినాల ఎలక్షన్ల తర్వాత ఇంత లొల్లి జరుగుతుంటే నేను అక్కడ పోయి ఇంటింటికి పోయి పరామర్శించిన, అందరికీ ప్రతీకారం తీర్చుకుందాం, బరాబర్ మేము ఉన్నాం, ఇవాళ పార్టీ ఉన్నది, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పి పోలీసులతో మాట్లాడి అక్కడ వాళ్ళందరికీ పోయి ధైర్యం చెప్పి, అంటే ఇంత భయానకమైనటువంటి వాతావరణం అంటే అంత, శ్రీధర్ బాబు ఓడిపోయిన తర్వాత ఇక అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం ఉంటే చంపేస్తామన్నంత వాతావరణం వచ్చింది. పుట్టమది కూడా మీ పార్టీ కార్యకర్తే కదా, శ్రీధర్ బాబు దగ్గర ఉండే దగ్గర, శ్రీధర్ బాబుకు దగ్గర శిష్యుడా, మిత్రుడా, అంత సమానమైన మనిషి. ఈ అన్నదండలో ఏమైంది అనేది నాకు కూడా తెలియదు. మొత్తానికి పంచాయతీ అయింది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ వచ్చింది, అది మాకు తెలియదు, వాళ్ళిద్దరే చెప్పాలి అది, కానీ ఎవరు చెప్పరు. ఇప్పుడు బాగా డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఎమ్మెల్యే నిలబడేదాకా ఆయన వచ్చిండు, గెలిచిన తర్వాత ఆయన సరే మళ్ళీ ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిచిండు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు వాళ్ళు అక్కడ, ఆయన భార్య అయ్యాలి మున్సిపల్ చైర్మన్ అక్కడ. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అతడు కూడా నా దగ్గరికి వస్తాడు, పోతుంటే నాకు ఇప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడతాను. కానీ రౌడీ ఎలిమెంట్స్ను శ్రీధర్ బాబు లేదా శ్రీపాదరావు గారు ఆ కాలంలో ప్రోత్సహించడం అనేది చాలా తప్పు. వాళ్ళు ఎంతసేపటికి ఏదైనా పని చేయాలని చూసినారు అంతే తప్ప కానీ ఏదో అక్కడ రౌడీ రాజ్యం చేసి ఇది అది చేసి వాడిని వీని బెదిరియాలనుకుంటే ఎవరు మిగలకపోరు, అట్లాంటి వేరే వాళ్ళు ఎవరు ఉండకపోదు అట్లా చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.
Follow us on Facebook and Twitter.